హ్యాపీ బర్త్డే చైతు. థ్యాంక్స్ చైత్రి. వెదర్ ఎంత బాగుంది కదా. ఈ టైంలో నీతో ఉండుంటే ఇంకా బాగుండేది. రేపు కలుస్తాం కదా చైతు. రేపు కూడా వెదర్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏంటి? ఎందుకుండదు? వాతావరణ సమాచారం చూడలేదా? రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంట. టీవీలో వచ్చే వాతావరణ సమాచారాలు రాశి ఫలాల లాంటివి, నమ్మొద్దు. అయినా వర్షం పడితే ఏం చేతు? మనం అలా నడుస్తూ వర్షంలో వెళ్తే ఎంత బాగుంటుంది. కానీ మరీ భారీ వర్షం పడితే? పడితే కదా, పడదు చేతు. రేపు మనం నీ బర్త్డే కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే, ఓకే? సరే. రేపు వర్షం పడుతుందా? హలో, నువ్వు వస్తానంటే నేను వద్దంట, ఓకే? నాకు డౌటే, వర్షం పడేలాగే ఉంది. ఎలాగో బైక్ వాష్ చేద్దాం అనుకున్నాం కదా, బండి బయట పెట్టేస్తే అయిపోయింది. న్యాచురల్ బైక్ వాష్. టైం 10 అవుతున్నా ఎంత చీకటిగా ఉంది అంటే. ఏంటి, వర్షం పడుతుందా? నిన్న నైట్ నుంచి అస్సలు ఆగట్లేదు. ఎక్కడికి? బాల్కనీ. ఒకసారి కింద చూడు. కుండకోత వర్షం. ఎప్పుడు ఆగుతుంది? అది ఆగదు. చేతు పడదన్నా? నైట్ వెదర్ బాగానే ఉండింది కదా. వాతావరణ సమాచారం మూఢనమ్మకం అన్నా? ఇప్పుడు ఎలా చేతు? ఏం చేస్తాం ఇంకా? మళ్ళీ ప్లాన్ చేద్దాంలే. కానీ అంత ప్లాన్ చేసాం కదా. లైట్లే, ఇంకేం చేయగలం? యు నో వాట్, నాకు తెలుసు, గంటలో వర్షం ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతాను. సరేనా, బాయ్. నేను వచ్చేస్తున్నా చేతు. వర్షం పడుతుంది, ఎలా వస్తావు? నేను క్యాబ్ లో వస్తానులే. అది కాదు, రేపు కలుస్తాం కదా. నేను వస్తున్నాను అంతే. చేతు వచ్చావా? ఉండి అమరిలో తీసుకోలేదు. క్యాబ్స్ ఆస్తులు అడుగుతున్నాయి. అవి కూడా ఇచ్చేద్దామని రెడీ అయ్యి బుక్ చేశాను కూడా, కానీ క్యాన్సిల్ చేస్తున్నారు చేతు. చెప్పే కదా రేపు కలుద్దామని. నీ బర్త్డే మరి. అది అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంట్లో ఉండి జాగ్రత్తగా. ఏమైంది? ఈరోజు చైతు బర్త్డే, పార్టీ ప్లాన్ చేసాం. ఈ రెయిన్ వల్ల అంతా స్పాయిల్ అయిపోయింది. ఏంటి, ఆఫ్టర్ ఆల్ బర్త్డేకే మాకు ఇక టోర్నమెంటే ఉంది, క్యాన్సిల్ చేసుకోలే? మ్యాచ్ ఈరోజు కాకపోతే రేపైనా ఆడుకోవచ్చు, కానీ బర్త్డే ఇయర్లీ ఒకటేసారి వస్తుంది. బర్త్డే ఒకసారి వస్తుంది, పార్టీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, కానీ మా టోర్నమెంట్ అలా కాదు. అసలు నువ్వు ఏం కంపేర్ చేస్తున్నావు, నీకేనా అర్థమవుతుందా? అమ్మ కాల్ చేస్తుంది. హలో. ఏంట్రా, ఇంట్లోనే ఉన్నారు కదా? ఆమ్మా. అదే టీవీలో చెప్తున్నారా, హైదరాబాద్ అంతా మునిగిపోయిందంట కదా, మీ ఏరియా? మా ఏరియాలో అంతేం జరగదులే అమ్మా. బయటికి మాత్రం వెళ్ళకండి. నేను వెళ్ళను, నీ కూతురే బయటికి వెళ్తా అంటుంది. ఎక్కడికి వెళ్తాడంట? ఏది ఫోన్ ఇవ్వు దానికి. ఇదిగో. మా, వాడు అబద్ధం చెప్తున్నాడమ్మా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. టీవీలో చూస్తున్నాం ఇక్కడ. సరేగా, అక్కడ ఎలా ఉంది? ఇక్కడ కూడా పడుతుంది లైట్ గా. నాన్న పకోడీలు చేయమన్నారు, అందుకే పిండి కలుపుతున్నా. బా బా, ఎంజాయ్ చేస్తున్నారుగా. సరేలే, మీరు కానివ్వండి, మళ్ళీ మాట్లాడతాం, బాయ్. ఆకలేస్తుంది. అయితే వెళ్ళి చెయ్యి ఏదో ఒకటి. నువ్వు చేయొచ్చు కదా, నాకు అసలే టైర్డ్ గా ఉంది. ఈ వెదర్ లో ఎవరికైనా అలానే ఉంటది, ఏమీ చేయబుద్ది అవ్వదు. నేను వెళ్ళి మ్యాగీ చేసుకుంటా, నీకు ఇస్తే చూడు. వెళ్ళు. మ్యాగీ. ఐస్ క్రీమా? ఈ వెదర్లో ఐస్ క్రీమ్ తిన్నానంటే ఇంకంతే. అవసరమా?
ఇంట్లో ఏం లేదు మరి. ఇప్పటికైతే ఓకే, మరి లంచ్ సంగతి ఏంటి? అసలే ఇంట్లో ఏం లేదు. ఆర్డర్ పెడదాం, నీకేం కావాలి? వేడివేడిగా ఏమన్నా కావాలి. చికెన్ బిర్యానీ. ఇప్పుడు కరెంట్ పోవద్దు. అమ్మా, అందరేంటి రెయిన్ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు? బాబోయ్, ఇంత పడుతుంది ఏంటి? అన్నయ్య, ఆర్డర్ ఇక్కడ. ఇంకా హాఫ్ అన్ అవర్. ఇంకా హాఫ్ అన్ అవర్? వాళ్ళకి మాత్రం బోట్లు ఉన్నాయా ఏంటి? బండి మీదే కదా తెచ్చేది, ఆబ్వియస్లీ టైం పడుతుంది. చేతు, ఏం చేస్తున్నావు? ఏం చేయగలం చెప్పి వర్షంలో. కమాన్ చేతు, నేను లేకపోతే యూ కెన్ స్టిల్ సెలబ్రేట్ కదా. నేను గిఫ్ట్ చేసిన షర్ట్ ఉంది కదా, అది వేసుకుని నీ ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ చేసుకో. అండ్ ఆ షర్ట్ వేసుకున్నాక నాకు ఒక ఫోటో పంపి కదా. ఆ షర్ట్ నా రూమ్మేట్ వేసుకున్నాడు. అంటే పాప మీ వర్షానికి అక్కడ బట్టలు ఆరలేదంట, అది దొరికింది వేసేసుకున్నాడు. చేతు, అన్నీ ఆ ఫుడ్ వచ్చినట్టుంది చూడు. థ్యాంక్ యూ. మీరు బాగా తడిసిపోయినట్టున్నారు, కొంచెంసేపు ఉండాలండి, పర్లేదు. థ్యాంక్స్ భయ్య, కానీ వేరే ఆర్డర్స్ ఉన్నాయి చాలా. ఓకే, బాయ్ భయ్య. ఈ వర్షం వల్ల డే అంతా స్పాయిల్ అయిపోయింది. చిన్నప్పుడేమో వర్షం పడితే స్కూల్ ఎగ్గొట్టి అమ్మ చేసిన పకోడీలు తింటూ కార్టూన్స్ చూస్తూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒకసారి గుర్తుందా, వర్షం పడుతుందని అమ్మ మనల్ని స్కూల్కి వెళ్ళొద్దనగానే మనం వెంటనే వెళ్ళి టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నాం. అప్పుడు సడన్ గా వర్షం పడ్డం ఆగిపోయింది, మనల్ని స్కూల్కి వెళ్ళమంది, మనం ఏడుస్తూ కూర్చున్నాం. మరి గుండె పగిలిపోయే న్యూస్ అది. అప్పుడేమో వర్షం పడట్లేదని ఏడ్చేవాళ్ళం, ఇప్పుడేమో వర్షం పడుతుందని ఏడుస్తున్నాం. దట్స్ లైఫ్, ఏం చేస్తాం. నాకేమైనా చల్లగా తాగాలనుంది. ఇందాకే కదా ఐస్ క్రీమ్ తిన్నావు, ఇప్పుడు మళ్ళీ కూల్ డ్రింకా? ఈ వెదర్ లో అవన్నీ తింటే అంతే. హలో, అది నీలాగా వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, నాకేం కాదు. సరే. అమ్మయ్య, ఈరోజు వర్షం లేదు. జైత్రి. అమ్మయ్య, అట్లీస్ట్ ఇవాళ వర్షం లేదు, రెడీ ఉండు, వచ్చి పిక్ చేసుకుంటా. బయటికి రాలేను చైతు. ఏమైంది? సర్పంచ్ గారికి వెళ్ళడం అంటే సర్పుతో ఉతికిన పంచులు కట్టుకున్నంత ఈజీ కాదు రోయ్. గెలుపు నా ఒంట్లో ఉంటది, ఈరోజు మా ఇంట్లో లేదు, పక్కింట్లోకి అద్దెకెళ్ళింది. ఇప్పుడే ఎంత పొగరగా మాడుతున్నావు అంటే రేపు పొద్దున్న సర్పంచ్ అయితే మా బతుకులు బాధంగిరియే. ఆయన నిన్ను నమ్మి మీ బాబే ఓటేడు, నేను ఎందుకు ఎత్తనరా? మా బాబు నాకే కదా, ఎవడికేయడు. యా, ఊర్లో లేడా? వాటర్ ఐడీలో లేడు, నాకు ఎలాగే ఏడు కదా అని దాచిపడేయండి రా పుంక. మరి అదిగా మాట్లాడు రోయ్,